గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ వార్డు పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థికి పోలవరం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆదివారం రాత్రి ఆయనకు ఆ డివిజన్లో పర్యటన సందర్భంగా ప్రజలు ముందుకు వచ్చి స్వాగతం పలికారు. బీజేపీ జనసేన మద్దతుగా పోటీ చేస్తున్నారు. ఆయన 3 ప్రధానమైన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువత పాల్గొన్నారు. గత ఎన్నికల్లో కేవలం 7 ఓట్లతో పరాజయం కావడంతో ప్రజల్లో విపరీతమైన కసి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2014-19లో డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. దాంతో బీజేపీ శ్రేణులు కూడా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుండి బీజేపీ గెలవాలని చూస్తుంది. ఆయన అభ్యర్థులనే ఎన్నుకుంటుంది. అలాంటి అభ్యర్థి పోలారావు. ఈ పోలారావు గారికి మంచి పేరుంది, మంచి మనిషి. ఇతను గెలిపిస్తే వార్డు బాగుంటుంది. వార్డులో పేదలందరూ కష్టసుఖాలన్నీ కూడా ఆయన తీర్చగలడు, చేయగలడం నమ్మకం ఉంది. ముందు నుంచి ప్రజల్లో ఉన్నారు, ప్రజల మనిషిగా తిరుగుతున్నాడు ఆయన. అందుగురించి ప్రజలందరూ కూడా ఈయన స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేసేస్తున్నారు. ఇది డబ్బులతో తిరిగే జనం కాదు. ఇది ఓన్లీ స్వచ్ఛందంగా పోలరావు గారి మీద పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానంతో ఎట్టి పరిస్థితుల్లో ఈయన గెలిచి ఉన్నాయండి. చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కార్యక్రమం మొదలు కావడం నా పేరు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న బీజేపీ జనసేన అభ్యర్థిగా రెండింటికే కలిసి పోటీ చేస్తున్నాను. ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి, చేయలేను చాలా రోజులు బట్టి. అప్పులో నేను అక్కడ 29 అప్పుడు నా వార్డు, తర్వాత 13 వస్తుంది కలిసింది. ఇప్పుడు గెలగాలి, ఆగాలి, ముందుకి పవర్ కోర్స్ కట్టాలి. బ్యాలెన్స్ జనసేన లాజిక్ లేదు, ఎడిటింగ్ చేస్తాను. కొన్ని వార్డు కొన్ని బ్యాలెన్స్ అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ గెలిచిన వెంటనే గెలిచిన గెలుపుని కూడా నేను చేసే చూపెట్టే గమ్ము నాకు ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి వాటిలో ఉన్నాను కాబట్టి తెలుసు అందరికీ. అవన్నీ తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉండి చాలా కార్యక్రమం చేస్తానని మనసుపూర్తిగా కోరుకుంటాను.